హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ విద్య. సో ఈ పర్టికులర్ లెసన్లో మనం ముఖ్యంగా నేర్చుకోబోయే టాపిక్స్ వచ్చి క్విక్ సెలెక్షన్ టూల్స్ అండి. క్విక్ సెలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ టూ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వాటిల్లో ఫస్ట్ టూల్ ఏమో మీకు క్విక్ సెలెక్షన్ అంటారు, సెకండ్ ఏమో మ్యాజిక్ వండ్. ఒకప్పుడు ఆ ఫ్యామిలీలో ఇతను ఒక్కడే ఉండేవాడు. ఈ మధ్యలో ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు క్విక్ సెలెక్షన్. ఇతను వచ్చిన తర్వాత ఇతను ఎవరు పట్టించుకోవట్లేదు. సో అతను అలా అయిపోయాడు అనమాట. సో క్విక్ సెలెక్షన్ ఈజ్ ఎ వండర్ఫుల్ టూల్, ఎందుకంటే దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది చాలా ఫాస్ట్గా సెలెక్ట్ చేయవచ్చు. అందుకే పేరు కూడా క్విక్, క్విక్ అంటే ఫాస్ట్ కదా. ఓకేనా? ఈ పర్టికులర్ లెసన్లో మనకి అసలు ఎన్ని టైప్స్? బేసిక్గా టూ టైప్స్. ఫస్ట్ దానికి మీకు ఆన్సర్ తెలుసు, అసలు క్విక్ సెలెక్షన్ టైప్స్ ఏంటి అంటే టూ టైప్స్, క్విక్ సెలెక్షన్, మ్యాజిక్ వాండ్. అసలు క్విక్ సెలెక్షన్ ఎలా యూజ్ చేయాలి, అసలు మ్యాజిక్ వాండ్ యొక్క కోర్ ఫంక్షనాలిటీ ఏంటి, ప్రతి టూల్కి పైన ఈ రిఫైన్ అనేది ఉంటుందండి. అన్ని సెలెక్షన్ టూల్ మీకు ఒక సెలెక్షన్ క్రియేట్ చేసినప్పుడు రిఫైన్ వస్తుంది. రిఫైన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ ఉన్న సెలెక్షన్ని ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్కి రిఫైన్ చేయడం ఎలా. ఓకేనా? సేమ్ మీకు ఒక 60 మార్క్స్ వచ్చాయి మ్యాథమెటిక్స్లో, మీకు 80 రావాలంటే ఇంకొంచెం బెటర్ ట్యూషన్, బెటర్ ట్రైనప్ తీసుకోవాలి. సో ఆల్రెడీ సెలెక్షన్ ఉంది, దాన్ని ఇంకా బెటర్, ఇంకా బెటర్, ఇంకా బెటర్ అలాంటప్పుడు ఈ రిఫైన్ అనేది వాడతారు. ఓకేనా? ఇది రిఫైన్ ఆప్షన్లో ఉన్న హిడెన్ స్ట్రెంగ్త్ ఏంటి. ఓకేనా? హిడెన్ స్ట్రెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ దాంట్లో నేను ఇప్పుడు మీకు ఒక చిన్న అసైన్మెంట్లో చెప్తాను, దానికి ఒక వండర్ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది. అసైన్మెంట్స్ ఎలాగో చెప్తున్నాం. ఓకేనా? ఈ స్క్రీన్ ఒకసారి క్లోజ్ చేసి మనం డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం, అంటే ఒక చిన్న అసైన్మెంట్ చేద్దాం ఓపెన్. సో ఆల్రెడీ డైరెక్ట్గా ఇవి పిక్చర్స్కి వెళ్ళిపోయాము. సో ఈ పిక్చర్ తీసుకుందాం, అంటే బేసిక్గా సింపుల్ పిక్చర్. సో ఎప్పుడైతే మీరు ఈ పర్టికులర్ పిక్ సెలెక్షన్ సెలెక్ట్ చేశారో, ఇక్కడ చూడండి సైజ్ వచ్చి 50 ఉంది. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నా ఈ మౌస్ పాయింటర్ చూడండి ఇది. సో నేను ఇక్కడ బ్రాకెట్ ప్రెస్ చేస్తే సైజ్ పెరుగుతుంది. అదే కీబోర్డ్లో పీకి రైట్ సైడ్లో టూ బ్రాకెట్స్ ఉంటాయి, ఒకటి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇన్నర్ సైడ్, ఒకటి ఇన్సైడ్ బ్రాకెట్ ఇన్సైడ్ అంటే తగ్గుతుంది, అవుటర్ బ్రాకెట్ బ్రష్ సైజ్ని పెంచుతుంది. లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ ఆప్షన్స్లో ఇక్కడ క్లిక్ చేసి ఎంత కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 pixels సరిపోతుంది. ఓకేనా? కానీ ఇక్కడ స్పేసింగ్ ఉంది. స్పేసింగ్ అంటే మీకు జనరల్గా అది సెలెక్ట్ చేసే విధానాన్ని బట్టి వస్తుంది అది స్పేసింగ్ అనేది. సో ఇక్కడ మీకు ముఖ్యంగా మనకి సైజు హార్డ్నెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా పిక్చర్ మనకి సెలెక్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏదైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఆ ఏరియాని స్లోగా ఇలా డ్రాగ్ చేస్తే అది కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? కానీ ఇప్పుడు నేను ఈ జూమ్ టూల్తో ఈ ఏరియాని సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ హెయిర్స్ పార్ట్ని చూడండి, ఈ హెయిర్స్ కరెక్ట్గా సెలెక్ట్ కాలేదు. ఓకేనా? ఇంకొంచెం జూమ్ చేశాను చూడండి, కరెక్ట్గా సెలెక్ట్ కాలేదు. సో ఇప్పుడు నేను రిఫైన్ క్లిక్ చేస్తే, రిఫైన్ క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి. చూడండి, ఇది ఈ ఏరియా మొత్తం మీకు ఎడ్జ్ అనేది మీకు పర్ఫెక్ట్గా లేదు. ఇప్పుడు మనం రిఫైన్ ఆప్షన్ వాడతారు. రిఫైన్లో మనం వండర్ఫుల్ హిడెన్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది వండర్ఫుల్ స్ట్రెంగ్త్, రిఫైన్ రేడియస్ టూల్, షార్ట్ కట్ ఈ. ఓకేనా? కానీ ఇది యూజ్ చేసేటప్పుడు ఈ స్మార్ట్ రేడియస్ అనేది ఆన్ చేస్తే దానికున్న స్ట్రెంగ్త్ డబుల్ అవుతుంది. ఓకేనా? స్ట్రెంగ్త్ డబుల్ అవుతుంది అంటే నార్మల్గా వర్క్ చేసేదానికి ఈ చెక్ బాక్స్ ఆన్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. దీన్ని ఆన్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను స్లోగా ఈ అవుటర్ ఎడ్జ్ మీద హెయిర్స్ కనబడుతున్నాయా, క్లిక్ చేస్తుంటే ఎక్స్ట్రా మిస్ అయిన హెయిర్స్ చూడండి. ఇప్పుడు నేను కర్సర్ రిలీజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా హెయిర్స్ తీసేసుకున్నది. అంటే మీకు ఇంకా జూమ్ చేస్తే తెలుస్తుంది ఎంత మైన్యూట్ ఏరియాస్, ఈ పిక్సెల్స్ని రిమూవ్ చేసి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అదే నేను ఇది సెకండ్ టూల్ ఎరేజర్ కానీ తీసుకుని మళ్ళీ డ్రాగ్ చేశాను అంటే దానిపైన ఎరేజర్ టూల్ అండి ఇది, సెకండ్ ఆప్షన్, మీకు నార్మల్గా మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? టూ టూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటండి ఫస్ట్ టూల్? రేడియస్, రిఫైన్ రేడియస్, ఎరేజ్ రిఫైన్మెంట్. ఓకేనా? సో ఇది జనరల్గా మనకు బాగా యూజ్ అయ్యే టూల్, నేను దీన్నే సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ స్లో కొంచెం కంట్రోల్ మైనస్ ఇచ్చుకొని కొంచెం నేను స్లోగా హెయిర్స్ ఎక్కడున్నాయో ఆ ఏరియా పైన ఒక్కసారి డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా? సో ఒక్కసారి ఈ హ్యాండ్ టూల్తో, అదే స్పేస్ బార్తో ఈ ఏరియా ఎక్కడ ఎక్కడైతే హెయిర్స్ మీకు మైన్యూట్ హెయిర్స్, ఓకేనా, మనం సెలెక్ట్ చేయలేని హెయిర్స్ ఉన్నాయో ఆ ఏరియాని నేను ఇలా డ్రాగ్, ఇక్కడ చూడండి ఇది కూడా మీకు ఎడ్జ్ అనేది అంత క్లారిటీ లేదు. సో దీన్ని కూడా నేను అక్కడ మిస్ అయిన హెయిర్స్ చూడండి, అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఓకేనా? వండర్ఫుల్. ఒకవేళ మీకు ఇక్కడ చూడండి ఇది మిస్ అయింది కొంచెం, అది ఎందుకు అంటే బేసిక్గా మీకు సెలెక్షన్ అనేది ఎప్పుడు ఇలా డ్రాగ్ చేయకూడదండి. ఓకేనా? ఇలా డ్రాగ్ చేస్తే చాలా ప్రాబ్లం. ఎప్పుడు కూడా మీకు సెలెక్షన్ అనేది బయట ఉండాలి. ఓకేనా? ఇలా ఎడ్జ్ పైన, అంటే హెయిర్స్ పైన ఉండాలి, పిక్చర్ మీద డ్రా చేయొద్దు.
ఇదేంటి రిఫైన్ ఎడ్జ్ అంటారు, అంటే ఎడ్జ్ని రిఫైన్ చేయడానికి తప్ప ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఎడ్జ్ లోపల మాత్రం కర్సర్ మీరు అదే డ్రాగ్ చేసేటప్పుడు దాన్ని వాడకూడదు. చూడండి ఎలా వచ్చేసిందో, అదే నేను మళ్ళీ కొంచెం ఈ ఎడ్జ్లో ఇలా డ్రాగ్ చేశానంటే బెస్టర్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా? సో కొంచెం స్పేస్ బార్తో ఈ ఏరియాను కూడా కొంచెం సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఓకే కొడుతున్నాను. ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఈ కలర్ తీసుకొని ఇదే కలర్ పిక్ చేస్తున్నాను నేను, ఈ కలర్ లేదంటే ఈ కలర్ పిక్ చేసుకొని ఒక న్యూ డాక్యుమెంట్లో ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చి ఈ లేయర్ని నేను ఒక్కసారి ముందు పెడుతున్నాను. ఓకేనా? ఇలా. సో ఇప్పుడు నేను ఒక్కసారి ఇదే ఏరియాలో నాకు ఆ హెయిర్స్ కరెక్ట్గా సెలెక్ట్ అయినాయో లేదో చూడాలంటే ఈ లాసో టూల్తో ఈ ఏరియాని సెలెక్ట్ చేశాను. అంటే ఇది ఒక ఫోకల్ పాయింట్ లాగా సెలెక్ట్ చేసుకొని ఒక కొత్త లేయర్లో కంట్రోల్ బ్యాక్ స్పేస్ దీన్ని కొంచెం మనం విగ్నేట్ టైప్లో బ్లర్ ఇస్తున్నాను. జనరల్గా నాకున్న అలవాట్లలో ఇది ఒక అలవాటు ఉంది, చిన్న అలవాటు. ఒక పర్టికులర్ ఏరియాని నేను కాన్సన్ట్రేట్ ఫోకల్ చూపించాలన్నప్పుడు ఇలా లైటింగ్ పెడతాను అన్నమాట. సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇంత మైన్యూట్ ఏరియాని నార్మల్గా నేను డైరెక్ట్గా రిఫైన్ చేసినప్పుడు డైరెక్ట్గా నేను కాపీ, చాలామంది ఎలా యూజ్ చేస్తారంటే కొంచెం ఫెదర్ ఇచ్చేస్తారు, అంటే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఒక 6-5 ఇచ్చేసి కాపీ చేసేసుకొని ఒక కొత్త డాక్యుమెంట్లో పేస్ట్ చేస్తారు. ఓకేనా? పేస్ట్ చేసినప్పుడు అదే కలర్ నేను బ్యాక్గ్రౌండ్లో కూడా ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి పర్సంటేజ్ ఎంత ఉందండి? 200. దీనికి కూడా 200% ఇస్తున్నాను, అంటే జూమ్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి, దీనికి 200, దీనికి కూడా 200. ఇప్పుడు దీన్ని రెండింటిని మనం పక్క పక్క పెట్టి చూద్దామా, సైడ్ బై సైడ్ రేంజ్లో 2 అప్ అనేది పెడతాను. ఈ ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీకు. చూడండి చూడండి, దీన్ని ఎలా స్క్రోల్ చేస్తున్నానో దీన్ని కూడా మీకు అలాగే స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంతగా క్లియర్గా ఉన్నాయో హెయిర్స్ ఈ ఏరియాలో. మరి ఇక్కడ చూడండి, ఇదంతా మీకు క్లారిటీ లేదు. ఓకేనా? సో రిఫైన్లో ఉన్న పవర్ అన్నమాట అది, దీన్నే హిడెన్ స్ట్రెంగ్త్ అంటారు. ఇదే మీకు ఇక్కడ చూడండి ఈ ఏరియాలో చూడండి ఎలా వచ్చిందో, ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో. ఓకేనా? సో ఇక్కడ కూడా మీకు చూడండి, ఇది పర్ఫెక్ట్, ఇది నార్మల్ బేసిక్ సెలెక్షన్. ఇది మీకు క్లియర్గా ఉన్నాయి హెయిర్స్, ఇక్కడ కొన్ని మిస్ అయిపోయాయి. చూడండి ఇక్కడ కలర్ వచ్చింది, ఇక్కడ మీకు చిన్న చిన్న మైన్యూట్ ఏరియాస్ కూడా చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు. ఓకేనా? సో రిఫైన్లో ఉన్న పవర్ అదండి. సో ఒక్కసారి ఈ సెషన్ ఈ వీడియోని నేను ఓకే క్లోజ్ చేస్తున్నాను, అంటే డాక్యుమెంట్ని క్లోజ్ చేస్తున్నాను, వీడియోని కాదు. సో ఇంకొకటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ ఇది తీసుకుందాం, దీనికి కూడా నేను ఏం చేస్తున్నానంటే కాపీ చేసేసుకొని ఒక న్యూ డాక్యుమెంట్లో పేస్ట్ చేశాను. ఓకేనా? సో దీనికి కూడా నేను సేమ్ అదే సెలెక్షన్స్ టూల్తో సెలెక్ట్ చేసేసి ఓకేనా రిఫైన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో డిఫాల్ట్. దీన్ని ఒక్కసారి నేను కంట్రోల్ ప్లస్ చేసి ఇక్కడ చూడండి ఈ ఏరియాలో ఇప్పుడు నేను రిఫైన్ యూజ్ చేస్తున్నాను. కానీ రిఫైన్ యూజ్ చేసేటప్పుడు రూల్ నెంబర్ 1 ఏంటండి, సెలెక్షన్ అనేది ఎప్పుడు కూడా మీకు ఇమేజ్కి బయట ఉండేటట్టు డ్రాగ్ చేయండి ఫస్ట్. ఓకేనా? ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ హెయిర్స్ అనేది, మిస్ అయిన హెయిర్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకొని ఆ గ్రే కలర్ని ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది. ఓకేనా? చూడండి ఎలా వచ్చిందో. ఓకే, సో కొంచెం నేను ఈ ఏరియాలో పైకి వెళ్ళి సేమ్ అదే ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఉన్నాను. ఓకేనా? మీకు ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు తెలుస్తుందా హెయిర్స్ ఎంతవరకు ఉన్నాయనేది? ఓకేనా? ఫైన్. సో ఇదే ట్యుటోరియల్లో మీరు ఇది చూడండి, మీకు ఓవరాల్ లాజిక్ అయితే అర్థమైపోయింది కాబట్టి. ఓకేనా? ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే నేను మొత్తం చేయాలంటే ప్రాబబ్లీ టేక్స్ టైం కదా. మీకు ఇది సెకండ్ ట్యుటోరియల్ హెయిర్స్ రిమూవ్ అనేది. సో ఇదొక్కసారి మళ్ళా డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి ఎంత మైన్యూట్ పిక్సెల్స్ అంటే అవి నార్మల్గా సెలెక్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుందంటే అంత టైం తీసుకుంటుంది అది. ఓకేనా? చూడండి. సో ఈ ఏరియాని కూడా నేను అలాగే సెలెక్ట్ చేస్తున్నాను. కానీ మీకు ఇక్కడ ఉన్న మెయిన్ ఏంటంటే మీరు తీసుకున్న పిక్చర్ యొక్క కొంచెం మంచి హై రెజల్యూషన్ పిక్చర్స్ ఉంటే మీకు మంచి వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. మనకు నెట్లో లైక్ 200x200 పిక్సెల్స్ తీసుకొని వాటి మీద మనకి పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేయాలని ట్రై చేస్తే ప్రాబబ్లీ కొంచెం కష్టం ఉంటుంది అది. చూడండి ఇది హై రెజల్యూషన్ పిక్చర్ కాబట్టి మీకు ఇష్యూ కావట్లేదు. చూడండి ఈ హెయిర్స్ కూడా మీకు అది సెలెక్ట్ చేయగలదు. ఓకేనా? ఫైన్ అండి, ఇక్కడ ఏదో మిస్ అయిపోయింది. సో ఎనీవే, సో ఇప్పుడు నేను దీన్ని న్యూ డాక్యుమెంట్లోకి తీసుకెళ్తున్నాను.
ఓకే. సో మనకు కావాల్సింది ఓన్లీ ఈ పోర్షన్, కాబట్టి ఆ పోర్షన్ నేను ట్రిమ్ చేస్తున్నాను క్రాప్. సో ఈ ఏరియాలో కూడా నేను కాపీ చేసుకొని ఒక కొత్త డాక్యుమెంట్లో పేస్ట్ ఈ ఏరియాని సెలెక్ట్ చేసి క్రాప్. ఓకేనా? సో ఇప్పుడు నార్మల్గా వితౌట్ రిఫైన్, ఇది ఆఫ్టర్ రిఫైన్. సో ఇప్పుడు మీరు సైడ్ బై సైడ్ దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, సో దట్ మనకి ఆల్ట్ బ్యాక్ స్పేస్ దీంట్లో కూడా ఆల్ట్ కొత్త లేయర్ తీసుకోండి, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఈ ఏరియాలో ఒక సేమ్ ఫెదర్ ఇచ్చాను ఇందాకలాగా. దీనికి ఫిల్టర్ బ్లర్లో గాసియన్ బ్లర్. సో మీకు అది క్లారిటీగా తెలుస్తుందని చెప్పిస్తున్నానండి నేను. 75 ఇదే నేను ఇక్కడ డ్రాగ్, ఇదే ఇక్కడ మళ్ళీ ఇదే డాక్యుమెంట్ని ఇక్కడ డ్రాగ్ చేసేసాను. ఓకేనా? సో ఈ ఇమేజ్ని నేను పైన పెడుతున్నాను. సో మీకు ఇక్కడ తెలియడం కోసం మాత్రమే చేశాను ఇది. ఓకేనా? దీని గురించి ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. మీకు ఆ హెయిర్స్ ఎలా సెలెక్ట్ అయినాయి అనేది చూపించడం కోసం. ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఇది ఎంత జూమ్ ఉంది. సో ఇది 100 ఉంది, దీన్ని కూడా 100. ఓకేనా? ఇక్కడ డబుల్ క్లిక్ 100 సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి ఈ ఏరియాకి, ఈ ఏరియాకి. ఇప్పుడు ఈ హ్యాండ్ టూల్తో దీన్ని స్లోగా మూవ్ చేస్తూ ఉండండి, దీన్ని కూడా మీరు స్లోగా మూవ్ చేస్తూ ఉండండి, డిఫరెన్స్ చూడండి. ఓకేనా? సో ఇలాగే టాప్ సైడ్ కూడా చూడండి, టాప్ సైడ్ ఇదండి. ఓకేనా? ఇది ఒక వండర్ఫుల్ టూల్ అండి రిఫైన్ అనేది. ఓకే, సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య, స్టే ట్యూన్.